కమింగ్ టు మీ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కమిట్ అయినాయి అయితే రెండు తెలుసు బయటకు మాకు. ఇంకేం ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్ నెక్స్ట్? అందులో ఒకటి ప్రాపర్గా అయితే చాలు అంతేనా? ఇప్పుడు నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనుకుని చేయడం కష్టం. ఒకదాని తర్వాత ఒకటి చేయడం కరెక్ట్. అవును, డేట్స్ పెద్దగా టూ ఎట్లా మీరే ఉంటారు నాకు తెలిసి. శ్రీకాంత్ మిమ్మల్ని వదలరు. అక్కడ వశిష్ఠకు ఒక బ్లాక్ బాస్టర్ ఇచ్చారు అల్టిమేట్. ఏం సార్ ఏ రేంజ్ ఉంటుంది సార్ ఇప్పుడు వశిష్ఠ మీద? అందరి కళ్ళు ఆ ప్రాజెక్ట్ మీద ఉన్నాయి, చిరంజీవి గారు వశిష్ఠ కాంబినేషన్ పైన. ఏం సార్ ఊహించుకోవచ్చు, ఎందుకంటే మా ప్రొడక్షన్ హౌస్ కూడా యూ క్రియేషన్స్ ఎంతైనా పెడతాం అంటున్నారట. అసలు వాళ్ళు అల్టిమేట్ గొప్పోళ్ళు. మళ్ళీ అదే కైండ్ ఆఫ్ స్టోరీ సార్. యూ క్రియేషన్స్ మంచి పేరెంట్స్, టెక్నీషియన్స్ మంచి అమ్మా నాన్న. అదే కైండ్ ఆఫ్ బ్యాక్ డ్రాప్ సార్. మైథలాజికల్ చెప్పేసి బయటకు వచ్చేసి మొత్తం ఫ్యాంటసీ జోనర్. చిరంజీవి గారు కూడా చాలా ఎక్సైట్ అయ్యారు స్టోరీ. ఆడు చిచ్చరపిడి కదా, వశిష్ఠ అనేవాడు మామూలు మానవుడు కదా, వాడు చిచ్చరపిడి. మా వశిష్ఠ కూడా మీరే ఫస్ట్ సినిమా. కళ్యాణ్ రామ్ గారి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిపోయింది అది. బింబిసార టూకి వశిష్ఠ కాదు వేరే డైరెక్టర్ అని వినపడుతుంది సార్, అవి ఎంతవరకు కరెక్ట్ అవి? అది ఇంకా అంత ఫైనల్ దాకా రాలా. అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అయ్యాక మేబీ అటు వెళ్తాడేమో, ఓకే తెలీదు. ఇంకొకసారి మీ ఫ్యామిలీ నుంచి మన సందీప్ కిషన్ గారు వచ్చారు. సందీప్ గారితో కూడా నాలుగు సినిమాలు చేశారు. సందీప్ గారు కెరీర్ ఎలా ఉందనుకుంటున్నారు? ఇప్పుడు సెట్ అయిపోయింది, సెట్ అయిపోయింది. ఎక్కువ తమిళ్ చేస్తున్నాడు. మొన్న తమిళ్లో తెలుగు అని బైలాంగ్వేజ్ చేస్తున్నట్టున్నారు కదా, వాడు ట్రాక్లో వాడున్నాడు. ఓకే, డిస్కస్ చేస్తారా మీతో ఏమన్నా? ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే ప్రాజెక్ట్లో ఏదో చెప్తాడు. పలానా కథ వచ్చింది, ఇలా అనుకుంటున్నాను, బెటరా ఈ సాంగ్ విను, ఇది ఎలా ఉందో చెప్పు, పలానా అప్పుడు అనుకుంటున్నాం, లేకపోతే ఇలా ప్రతిదే ఎక్కువ. ఎందుకంటే పాన్ ఇండియా సబ్జెక్ట్లు అయిపోయినాయి కాబట్టి చెప్తుంటాడు, నేను నచ్చింది చెప్తాను, లేకపోతే అలా. ప్రతి సినిమాలో కూడా పెన్ అండి సబ్జెక్టులు అయిపోయినాయి కాబట్టి ప్రతి సినిమాలో కూడా ఇద్దరు ముగ్గురు హీరోలకి అవకాశం ఉంటుంది. మల్టీ స్టార్లో ఏమన్నా? అవును అవును, ఒకసారి హీరో అయితే హ్యాపీ. రీసెంట్గా చూసిన సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏ సార్? బ్లర్ బాగా నచ్చింది, ఇప్పుడు జైలర్ నచ్చింది, జవాన్ నచ్చింది, సామజవర గమన నచ్చింది, బేబీ నచ్చింది, అన్ని ఆల్మోస్ట్ చాలా. ఎందుకు అడిగానంటే రజనీ గారి కంబ్యాక్ మూవీ అది, మీరు చూసారా లేదా? రజనీ గారితో మీరు ఆల్రెడీ వర్క్ చేస్తారు కదా? చూశాను, బట్ ఒక్క చిన్నది నాకు నా జీవితంలో క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది. ఏం సార్ అది? బాబా అనే సినిమా చేశాను, నేను చేశానని చెప్పట్లా. అవును, రజనీకాంత్ ఆ సినిమాలో చాలా, ఆయన చాలా గొప్ప విషయాలు చెప్పారు ఆయన. అవును, చాలా మంచి విషయాలు. ఆ సినిమాని జనం యాక్సెప్ట్ చేసి జైలర్ని యాక్సెప్ట్ చేశారు. నాకు కన్ఫ్యూజన్లో పడ్డారా? జైలర్ చూసేది అనిపించింది, బట్ ఎందుకు యాక్సెప్ట్ చేశారు? మరి అంత గొప్ప సినిమా చేశారు ఆయన, అది ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అని మళ్ళీ నాకు ఆన్సర్ వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది. ఏమొచ్చింది సార్ ఆన్సర్? అందులో ఆయన అంతసేపు దేవుడు లేకపోతే ఒక పవర్ స్పిరిచువాలిటీ వీటి మీద వెళ్తూ ఉన్నారు, ఇక్కడ మాట్లాడితే జప్ అద్దాలు చేస్తున్నాడు, ఎలా అంటున్నాడు, కత్తి తీసి వేసేస్తున్నాడు, అది ఎగ్జైట్ అయ్యారేమో. మరి రజనీ గారు అలా చూడాలనుకున్నారు అనుకున్నారేమో, నాకు అర్థం కాల. అందుకని ఇప్పుడంతా నాకు నో జడ్జ్మెంట్, నో కన్ అంతా కన్ఫ్యూజన్. బట్ ఐ ఎంజాయిడ్, జవాన్ ఎంజాయ్ చేసా, ఇది ఎంజాయ్ చేసా, సామజవర గమని ఇంకా బాగా ఎంజాయ్ చేసా, బేబీ చాలా గుండె పిండుతూ ఫీల్ అయ్యింది చాలా ఎపిసోడ్స్లో నేను. ఓకే, చాలా గొప్ప సినిమా అనిపించింది, చాలా గ్రేట్. డైరెక్టర్ కానీ ఆ ప్రొడ్యూసర్ కానీ ఆ పిల్ల అమ్మాయి కానీ, అవును హీరోయిన్ హీరో కానీ అందా సూపర్. ఓకే, బాయ్ బాయ్, వెరీ ఇన్స్పైరింగ్ అండ్ మంచి సినిమా సార్. మీకు జనరేషన్స్ మారుతున్నాయి, కొత్త కొత్త క్రోళ్ళు వస్తున్నారు, కొత్త టెక్నాలజీ వస్తుంది. మీరు ఆల్రెడీ లెజెండరీ డైరెక్టర్స్తో చేశారు, రాఘవేంద్ర గారి దగ్గర నుంచి, దాసరి గారి దగ్గర నుంచి. ఆ తరం డైరెక్టర్స్కి ఈ తరం డైరెక్టర్స్కి డిఫరెన్స్ ఏమన్నా తెలుసుకున్నారా? ఎందుకంటే ఆ తరం డైరెక్టర్స్ మొత్తం 30 రోజుల షూట్ అంటే 30 రోజులు కంప్లీట్ అయిపోతుంది, 40 రోజులు అంటే 40 రోజుల్లో సినిమా చేశామని చెప్పి చెప్తున్నారు, 3 గంటల 4 గంటల సినిమాలు కూడా. ఈ తరం డైరెక్టర్స్ మైనర్ బాబులు, అంటే తల్లిదండ్రులు బాగా రిచ్, అంటే తల్లిదండ్రులు అంటే ప్రొడ్యూసర్స్. ఓకే ఓకే, ఆ తరం ఒక ట్రాక్ ఒక గీత గీసేవారు ఈ సినిమా ఈ రోజుల్లోనే అవ్వాలని ప్రొడ్యూసర్స్. ఇప్పుడు అలా లేదు, ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నారు, ఫ్రీడమ్ ఇచ్చేసారు. బెస్ట్ ఫిల్మ్ కావాలి, మనకి మార్కెట్ పెరిగింది, ఫ్యాన్ పెరిగింది, ఆడియన్స్ పెరిగారు, పిక్చర్ని ఎంత దూరం తీసుకెళ్ళచ్చు బాగా తీస్తే, అలాంటి ఒక దానివల్ల వీళ్ళకి స్వేచ్ఛ ఎక్కువ పెరిగింది. అందుకని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు పిల్లలు.
ఓకే ఎవరు స్టైల్ కాదు చేస్తున్నారు. అదే అదే రీజన్ కదా ఇప్పుడు తెలుగు సినిమా ఇంటర్నేషనల్ స్టాండ్ వరకు వెళ్ళిపోయింది అంటే మరి